ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్వచారు బిర్యానీ. హైదరాబాద్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో అలాగే ఆంధ్రాలో ఈ ఉల్వచారు బిర్యానీ అంతే ఫేమస్ అండి. ఈ వీడియోలో నేను చెప్పే స్టెప్స్తో ఒకసారి ఈ ఉల్వచారు బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే బిర్యానీలని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళవలసిన పనేముంది చెప్పండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరే మీ ఇంట్లో పర్ఫెక్ట్గా ఇలా ఉల్వచారు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్ ఆన్ మై ఛానల్. ఉల్వచారు బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం: ఫ్రైడ్ ఆనియన్స్, 100 ml వరకు ఆయిల్, పెరుగు, కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, సాయి జీరా, అలాగే బిర్యానీ మసాలా. 1 kg చికెన్. చికెన్ లెగ్ పీసెస్కి ఇలా చిన్నగా గాట్లు పెట్టుకోవాలండి. దానివల్ల మనకి మసాలాలు అనేవి చికెన్కి బాగా పడతాయన్నమాట మ్యారినేట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 cup పెరుగు, 2 tsp కారం పొడి, 1/2 tsp పసుపు, 1 tsp ధనియాల పొడి, 2 tsp బిర్యానీ మసాలా, 1 tsp సాహి జీరా, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 spoon వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా ఒక స్పూన్తో ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒకసారి ఇది టేస్ట్ చూసుకోవాలండి. మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ పడితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, ఇందులోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్కి మసాలాలు మొత్తం కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నిమ్మరసం అనేది వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పోపులో వేస్తాము, అలాగే నిమ్మరసం అనేది మీ చాయిస్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిని మొత్తం కూడా ఒక 1 hour పాటు పక్కన పెట్టుకుందామండి. దానివల్ల చికెన్ పీసెస్కి మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి. 1 kg చికెన్కి వచ్చేసి నేను ఇక్కడ 750 grams వరకు రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఈ గ్లాస్తో 3 glasses వన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్ ఇంకా చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దామండి. హోల్ గరం మసాలాలు రైస్లోకి, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 tsp, గరం మసాలా 1 tsp, గ్రేవీలోకి నెయ్యి, ఆయిల్, కాజు వచ్చేసి ఆప్షనల్ అండి, హోల్ గరం మసాలా దినుసులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, రెడ్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్ అండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఆంధ్ర స్పెషల్ ఉల్వచారు. ఈ ఉల్వచారు రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి 100 ml ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2-3 tablespoons వరకు ఘీ వేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి, అలాగే కాజు కూడా వేసుకుందామండి. కాజు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి 2 tsp వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని
మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ మ్యారినేషన్ ఇంకా పోపును కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి చికెన్లోకి కూడా ఆనియన్ ఫ్లేవర్ ఇంకా పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇలా చికెన్ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ బౌల్ పైనకి ఇలా ఒక ర్యాపర్తో కవర్ చేసుకుందామండి. దీనిపైన క్యాప్ని క్లోజ్ చేసుకొని 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలాగే కుక్ చేసుకోవాలండి. రైస్ బాయిల్ చేసుకోవడానికి పక్కనే వేరే స్టవ్ పైన వాటర్ని హీట్ చేసుకొని అందులో హోల్ గరం మసాలాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పైన మూతతో కవర్ చేసుకొని ఒక పొంగు రానిద్దాం. ఒక 5 మినిట్స్లో మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకున్నాక మూత క్లోజ్ చేసుకొని రైస్ 80% కుక్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 3-4 మినిట్స్లో మనకి ఇలా రైస్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి రైస్ అనేది బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వార్చి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చికెన్ మూత ఓపెన్ చేసుకుంటే చికెన్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులోకి ఉల్లిచారుని 750 ml వరకు తీసుకుందాం. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చండి, కానీ కొంచెం వాటరీగా అనిపిస్తుంది. సో ఈ ఉల్లిచారు ఇంకా చికెన్ మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు ఇంకా కారం సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసుకోవచ్చండి. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ ఇంకా మూతతో కవర్ చేసుకొని మరో 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక గరిటెతో నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. చికెన్ బాగా బాయిల్ అయ్యి ఉంటుంది కాబట్టి పీసెస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా నెమ్మదిగా కలుపుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ని హాఫ్ వరకు లేయర్ లాగా వేసుకున్నాక దీనిపైనకి ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా మొత్తం ఇలా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా సెకండ్ లేయర్ కూడా వేసుకున్నాక దీనిపైనకి కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఆప్షనల్ అండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుందండి, తప్పకుండా వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుందాం. ఇంకా రెడ్ ఫుడ్ కలర్ ఇంకా ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా వేసుకున్నాక దీనిపైనకి ఫాయిల్ని కవర్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీలోకి రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అనేది మీడియం సైజ్ తీసుకున్నానండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటోను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 4-5 స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు ఎప్పుడు కూడా ఇలా కొంచెం గడ్డ పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పుదీనా ఆకులతో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రైతా అనేది రెడీ అయినట్టేనండి. ఈ రైతా మన బిర్యానీలోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత బిర్యానీ మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ మనకి బిర్యానీ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇలా ఒకసారి గరిటెతో చూసుకుందాం. మనకి కింది సైడ్ నుంచి కూడా బిర్యానీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ ఉల్వచారు బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఇంట్లోనే ఈజీగా ఆంధ్ర స్పెషల్ ఉల్వచారు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చో.
ఈ బిర్యానీని మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్